రాజేందర్ అన్న ఆరు నెలల నుండి మాట్లాడి మాట్లాడి పాపం అన్నకు గొంతు సాకరించడం లేదు అన్న మాట్లాడనక మేము మాట్లాడకూడదు కానీ అన్న మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల మనందరి తోబుట్టైన ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు జాతీయ నాయకులు అన్న లక్ష్మణ అన్న గారికి మాజీ మంత్రివర్యులు అన్న తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందర్నో అభిమానులు సంపాదించుకున్న మాజీ మంత్రివర్యులు మా అన్న బామ్మోహన్ అన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అన్నకు ఘనంగా స్వాగతం పలికిన కనగర్తి తెలంగాణ రక్త బంధువులకి ఆటతో పాటతో మిమ్మల్ని ఆకట్టుకున్న కళాకారులకి పాత్రికే మిత్రులకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను ఏయ్ ఫోన్ నియోజకవర్గ ప్రజల నుంచి నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలు ఎనకపోయినా అన్న ఒక బాధతో నా బిడ్డ పెళ్లి చేశాడు ఈ నాలుగు ఐదు రోజుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పేరు పెట్టద్దు పేరు పెట్టుకుంటే జబ్బలు జరుచుకుంటాను రాళ్ళు శోభంగా పేరు పెట్టి తిడతానని నీతి గల్ల బిడ్డను ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్టు పడితే మాట్లాడతాను ఏం మాట్లాడతాను గుట్లు అమ్ముకున్న రాజేందర్ అన్న నిన్ను ఎమ్మెల్యే చేసిండు కాదే కోళ్ళు అమ్ముకున్న రాజేందర్ అన్న నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాదే ఇవాళ నువ్వు నీకు ఎందుకన్నా ఈ పదవి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ అని మాట్లాడతారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలంతా కానీ గ్రామాలలో ఒక మాట ఒక భాషను వాడుకుంటాం అని అది ఊరికే మొరుగుతుంది ఏంద్రా ఓ బొక్కను వారేని కంపుకుంటే ఇంటి ముంగట్టు ఉంటుంది అంటారు అన్నారా అక్క మనమనుడు కాదు ఇంటి కూడా వచ్చి ఊరికే కుక్క మరుగుతే ఏమంటాం తినంగా మిగిలింది బొక్కలో ఉన్న మూలిగం కూడా తిని లాస్ట్కు బొక్కనేస్తే కంకుకుంటి ఇంటి ముంగటి ఉంటుంది ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కల్వకుంట్లంతా మూలిగం తిని బొక్కేస్తే కంకుకుంట ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ హుజరాబాద్ లో గంజాయి వనం లాంటి వాళ్ళు మీరంతా గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడు ఈటల రాజేంద్ర అన్న మీరు మనుషులు మీరు ఎమ్మెల్యేలు మీరు మంత్రులా బొక్కలు కంకుకుంటుంటారు కల్వకుంట్ల ఎంగిల్ తినుకుంటుంటూ ఒక ఉద్యమకారుని ఒక ప్రజా మనిషినా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది నీ కేసీఆర్ అడుగు తెలంగాణ పొద్దుదాకా తాగుతూ ఫామ్ హౌస్ లో పంటున్న కేసీఆర్ అడుగు 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సాధిన బిడ్డ ఈటల రాజేందర్ కాదా అడుగు కేసీఆర్ కు నీతి జాతి ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పు మన హుజరాబాద్ కచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధింది ఈటల రాజేందర్ అన్న ఎర్రవెల్లి దయాకర్ రావా బాల్క సుమన ఇవాళ నీకు తొత్తుగా మాట్లాడుతున్నా ఈ ఎమ్మెల్యేలు మంత్రులా ఒక్కసారి ధైర్యం ఉంటే కేసీఆర్ హుజరాబాద్ కచ్చి చెప్పను చెప్పడు పిరికోడు పుట్టెడు భయం ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము ఓడగొడతాం మేము ఓడగొడతాం అంటారు ఈ మా పిల్లలంతా ఇక వీళ్ళే ఉన్నారట ఓడగొట్టడానికి అరే మీకెక్కడయా ఓడగొట్టే దమ్ము ధైర్యం ఇలా ఓడగొట్టాలంటే మిమ్మల్ని ఓడగొడతారు హుజరాబాద్ ప్రజలు ఇవాళ గెలిపియాలంటే మా అక్కలు మా తల్లులంతా కలిసి ఇవాళ రాజేందర్ అన్న 100 మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారు అరే నీతి జాతి లేకుండా మాట్లాడకండి రేపు మీ బతుకు కూడా
హుజ్రాబాద్ ఎన్నికల తర్వాతనే ఇయల రాజేంద్ర అన్న మీద ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళక గతి వస్తది మీరా రాజేంద్ర అన్న మీద ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు అరే నిన్న మొన్నటి దాకా రాజేంద్ర అన్న సొమ్ము దిండోళ్ళ వల్ల గా గుడ్లబ్బుతనే కదా ఆ పైసలు వస్తనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది గా కోళ్ళబ్బుతనే కదా ఆ పైసలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది గా పైసలు వస్తనే కదా ఇయల నీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు ఏడికెళ్ళొచ్చింది నీ అయ్యిచ్చిందా పదవి అనేది రాజేంద్ర అన్నకు నీ అయ్యిచ్చిందా నీ అప్పిచ్చిందా మంత్రి పదవి అనేది హుజ్రాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు హుజ్రాబాద్ ఓటర్లు ఇచ్చింది వాళ్ళ మా గుండెల్లో మెదిలిండు రాజేంద్ర అన్న మా గుండెల్లో మెదిలిన బిడ్డ అని ఆరు సార్లు గెలిపించిన హుజ్రాబాద్ ప్రజల్ని అవమానపరుస్తున్న కేసీఆర్ కు మనమందరం కూడా 30 తారీఖు నాడు బుద్ధి చెప్పి తీరాలే ఇవల ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఉద్యమ కాలంలో లేరు రాజేందర్ అన్ననే ఇవల కేసీఆర్ కండదండగా ఉన్నాడు నీతి మర్చిపోయి ఇవల వాళ్ళ కండదండగా ఉంటున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే ఎందుకు ఓట్లేయాలక్క మనం పక్కకే సిరిసేడు విలేజ్ ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేడు కేసీఆర్ అని షెబ్బీర్ అనే తమ్ముడు ఇవల రైల్ పట్టాల కింద తలబెట్టి చచ్చిపోయినందుకు ఓటేయమంటారా కేసీఆర్ ఏడేళ్ల కాలంలో నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇయ్యనందుకు ఓట్లేయమంటారా ఈ హుజ్రాబాద్ ప్రజల్ని కేసీఆర్ ఇవల రైతులకి రుణమాఫీ చేయనందుకు నీకు ఓట్లేయమంటనవా కేసీఆర్ ఇవల రైతులనే వాళ్ళు సన్నవడ్లేసుకుంటే సావు తప్ప ఇంకోటి లేదు అన్నందుకు ఈ హుజ్రాబాద్ ప్రజలు ఓట్లేతారా పేదవాళ్ళందరికీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవని ఓట్లేస్తారా ఎందుకు ఓట్లేయమని అడుగుతున్నావు నీకు ఓట్లడిగే హక్కు అధికారం నీకు లేనే లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటోడు ఈ హుజ్రాబాద్ ప్రజలను ఇవాళ కన్ఫ్యూజ్ లో పెట్టడానికి బయలుదేరిండు మాయ మాటలకు మోసపోయేటోళ్ళు కాదు హుజ్రాబాద్ ప్రజలు ఇవాళ ప్రజలు తలుసుకున్నారు ఇలా వాళ్ళు తోక ముడిసిండ్రు వాళ్ళ ప్రచారము వాళ్ళందరూ కూడా సల్లబడి వార్డు మెంబర్ నుండి అందరినీ కొన్నాం కానీ ప్రజల్ని ఏం చేయలేకపోతున్నామని కేసీఆర్ రోడ్ షోను కూడా వాయిదా చేసుకున్నాడు హుజ్రాబాద్ ప్రజల దీవెనను ప్రజల ఆశీర్వాదం చూసి ఇంకా రాజేందర్ అన్ననే అసెంబ్లీకి పంపిస్తుందని భయం పుచ్చుకొని కేసీఆర్ కు ఒకటి రెండు వడ్డదట అందుకే పాపం ఆయన ఇవాళ రోడ్ షో బంద్ చేసుకున్నాడు ప్రజల్ని మించిన దైవం లేదు మాలాంటోళ్ళకి ఆ కల్వకుంట్ల మూర్ఖులకు తెలియదు మేం ప్రజల్నే దైవంగా నమ్మేటోళ్ళం ప్రజల కోసం పనిచేసే బిడ్డలం మేమంతా ఇవాళ రాజేందర్ అన్న జీవితం నేను 19 సంవత్సరాలు మాలాంటి ఉద్యమకారులు ఎందరెందరో కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు ఇవాళ రాజేందర్ అన్న చేసిన తప్పేంది చెప్పే ధైర్యం లేదు ఆ కలేజ లేదు ఆ గుండె వాళ్ళకు లేదు ఆరు నెలల నుంచి తిరుగుతుండు రాజేందర్ అన్న ఏం మాట్లాడినా ఇవాళ మంత్రి పదవి ఇచ్చినాం ఎమ్మెల్యే పదవి మాకు ఇవ్వకుంటే ఎవరికిస్తావు నీ కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అలుగునూరు చౌరస్తాలో మేముంటే నీ బిడ్డ నీ కొడుకు కవితమ్మ కేటీఆర్ కలిసి అమెరికాలో ఉన్నారు మాకు ఇవ్వకుంటే ఎవరికిస్తావు నువ్వు ఇచ్చేదేంది హుజ్రాబాద్ ప్రజలు ఇచ్చిండు రాజేందర్ అన్నకి అరే మీరారా నాయన ఇచ్చేది ఇలా బీఫామ్ లేకున్నా జాతీయ పార్టీ హక్కున చేర్చుకొని వల్ల ముందుకొస్తే ప్రజల ఆదరణ గెలిపిస్తాను ఇవాళ రాజేందర్ అన్న నేనిచ్చినా మేమిచ్చినేమి వల్ల ఏడేళ్ళు నువ్వు అధికారంలో ఉంటున్నావంటే మా దయ వల్ల ఇవాళ నువ్వు అధికారంలో ఉంటున్నావు మేమిచ్చినాం రాజేందర్ అన్నకు ఏమైనా తక్కువ అంటే మీకందరికీ రోషం రావాలక్క వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి 30 తారీఖు నాడు దయచేసి ఇంతకుముందు అన్న చెప్పిండు ఇస్తే తీసుకోండి ప్రమాణాలు కూడా చెయ్యకండి అన్నాడు చెయ్యండి ప్రమాణం ఎవడైతే పట్టుకొని వస్తాడో పైసలో ఫుల్ బాటిల్లో ఏవి పట్టుకత్తారో వాళ్ళ మీద ఒట్టు పెట్టాడు పోతే నాశనం అయిపోతారు ఓ ఎమ్మెల్యే పట్టుకొని వచ్చిండు అనుకో ఊరంతా కలిసి వాణి ఉసులు పెట్టి మంచిగా నెత్తింద చేయి పెట్టాడు పోతాడు అవునా కాదా నా సిద్ధాంతం ఇది కేసీఆర్ మాకు నేర్పించిండు మాకు మేము నీతి గల బిడ్డలం మేమంతా ఉద్యమకారుల మేమంతా మాకు నేర్పించింది కేసీఆర్ ఎప్పుడు నేర్పించిండు 2006 లో ఎంపీ బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం ఉద్యమకారులం కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిండు మేమంతా అడిగినాం సార్ మరి కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంపింగ్ చేస్తారు మంది పంపిణీ చేస్తారు మరి మీరు గెలవాలంటే ఎట్లా సార్ అని అంటే తినండి తాగండి ఓటు మాత్రం ఇటు వేయండి అదే చెప్పు
అన్నాడు. మేము కూడా అంటున్నాం, రాజేంద్ర అన్న అంటున్నాడు, మేము అంటున్నాం ఇస్తే తీసుకోండి కేసీఆర్ గురువు, మాకు ఇస్తే తీసుకోండి కాదనేది లేదు. ఒకటికి రెండు అడగండి, ఒట్టు పెట్టండి, భూమికి నాశం అయిపోయాడు ఆ భూతల్ని కూడా భరించది వీళ్ళను, పాపాత్రులు వీళ్ళంతా కూడా, వీళ్ళని భరించది ఆ భూతల్ని కూడా. అన్ని తీసుకోండి, ఉద్యమకారుని ఈటల రాజేంద్రను మాత్రం అసెంబ్లీకి పంపాలక్క. ఇవాళ 2000 పెన్షన్ ఇచ్చి నీ ఇంట్లో నీ కొడుకు నిరుద్యోగం ఉన్నాడు, ఇలా 2000 పెన్షన్ తోని నీ ఇల్లు చీకటి అయిపోయింది, ఎదిగిన బిడ్డ నీ కళ్ళ ముందు కనబడుతుంది, ఎదిగిన కొడుకు ఇవాళ నీ కళ్ళ ముందు మెదులుతా అంటే 2000 లెక్క నాక, లక్షలు పెట్టి చదివించిన మీరు పుస్తలంపుకొని చదివించిన మీ బిడ్డలకు కేసీఆర్ ఉద్యోగం ఇస్తలేడు. గవాళ్ళకు అక్క మీరు ఓట్లేసేది, ఒక్కసారి ఆలోచన చేయండి తల్లుల్లారా. మీతోనే దిమ్మ తిరగాలే, మీకే 3 ఎకరాల భూమి ఏనాడు, డబుల్ బెడ్రూమ్లు ఏనాడికి, ఇలా మనం ఓట్లేస్తామా? పిలిస్తే పలుకుతాడు, అర్ధరాత్రైనా వచ్చే అన్న, ఇలా మనకు ఉండే బిడ్డ. వీళ్ళంతా తోడు దొంగలు, పగటి బిచ్చగాళ్ళు. 30 తారీఖు అయిపోయిందట అడ్రస్ లేకుండా పోయేది, మళ్ళా కనబడేది రాజేందర్ అన్ననే, మళ్ళా మీ కడపలలో మెదిలేది రాజేందర్ అన్ననే. చిత్తు చిత్తుగా ఓడించండి రాజేందర్ అన్న కున్ని. వల కేసీఆర్ కు జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి కేసీఆర్ ను ఓడించాలే, రాజేందర్ అన్న అసెంబ్లీకి పంపాలే. ఇప్పుడు రాజేందర్ అన్నకు ఆంజనేయుని గడ గుర్తు చేస్తే శక్తి వస్తుందట, పెరుగుతాడట, అంచెలంచెలుగా పెరుగుతాడట అంజన్న, రాజేంద్ర అన్న అసోంటోడు. ఇప్పుడు మేమన్నీ గుర్తు చేస్తాం అన్న, ఉద్యోగుల నోటిఫికేషన్ క్వశ్చన్ చేయి అసెంబ్లీలో అంటాం అన్న, డబుల్ బెడ్రూమ్ల గురించి క్వశ్చన్ చేయి అన్న కేసీఆర్ అంటాం అన్న, ఇవాళ రైతుల గురించి మాట్లాడన్న అంటాం, ఇవాళ అన్న 3 ఎకరాల భూమి ఏమైందో క్వశ్చన్ చేయండి అన్న అంటాం అన్న, మా దళితులకి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు ఇప్పివన్నా అని మేము క్వశ్చన్ చేస్తాం, ఎటు బాయ్ ఈ ఫీల్డ్ స్ట్రెంత్ అని గుర్తు చేయండి అన్న అంటాం. కేసీఆర్ ను ముచ్చంతలు పంపించాలంటే, 3 షేర్ల నీళ్ళు దాయించాలంటే అది రాజేంద్ర అన్నతోనే సాధ్యమవుతుంది. కాబట్టి అక్క మీరందరూ కూడా దయచేసి ఈటల రాజేంద్ర అన్న గెలిపించాలే, కల్వకుంట్లను ఓడించి మరి అడ్రస్ లేకుండా చేస్తారని కూడా ఆశిస్తూ, మరి హుజరాబాద్ లో జరగబోయే ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతంగా వచ్చి వల్ల రాజేంద్ర అన్న గెలుపు కోసం కష్టపడుతున్న కార్యకర్తలు నాయకులు ఎందరో వచ్చి వల్ల హుజరాబాద్ లో పనిచేస్తారు. ఎవరొచ్చినా ఎవరేం చెప్పినా మీ మనసులో ఇంతకుముందు అన్న అన్నాడు, భార్య ఓటేస్తే భర్తకు తెలియదు, భర్తకు ఓటేస్తే భార్యకు తెలియదు, కానీ రాజేంద్ర అన్న ఒకటి మాత్రం నిజం. మావులు రాత్రింత సుక్కేసుకున్నారంటే నిజాలన్నీ భార్యలకు చెప్తారు. రాజేంద్ర అన్న సుక్కేసుకుంటూ తెలియదు, మా భర్తకు కూడా సుక్కేసుకుంటూ తెలియదు, కానీ అవునా కాదక్క? తప్పకుండా నేనైతే దీనికి ఓటేయాలని కొన్ని చెప్తారా చెప్పరా, భర్తలు చెప్తారా చెప్పరా, కానీ మా అక్కలు మా తల్లులు మాత్రం మాటతోని భర్తను దాటేస్తారు, మాటతోని కొడుకును దాటేస్తారు, ఓటు మాత్రం ఎవరికి వెళ్ళం కావాలకి ఇస్తారు. అంతేనాక ఓటేసేది భగవంతుడు కూడా తెలియదు, అవునా కాదా? మీ ఆత్మకే తెలుసు. ఇంతమంది ఆడబిడ్డలు వచ్చిండ్రంటే అన్నను కడుపులో పెట్టుకొని ఓటేయడానికి వచ్చారు. మా తమ్ముళ్ళు అందరు కూడా తల్లులతోని మా అక్కలతోని ఓట్లే ఇస్తామనే వీళ్ళందరూ వచ్చారు. మీరందరు కూడా రాజేందర్ అన్నము జరిగే ఎన్నికలలో 30 తారీఖు నాడు ఓట్లేసి అన్నను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని అరి గోసపుచ్చుకుంటున్న ఈ టిఆర్ఎస్ నాయకులకి రాజకీయంగా సమాధి కడతారని కూడా ఆశిస్తూ, ఇంతకుముందు చెప్పిన మళ్ళొక్కసారి చెప్తున్నా, ఉట్టి బొక్కను కాకుండా కూసుంటుండ్రు వీళ్ళు, పాపం ఉట్టిదే బొక్క, అందులో ఏమి లేదు, కంకి 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 కుక్క విడిచిపెట్టిపోతుంది. ఇక వీళ్ళు కూడా 6 నెలల నుంచి కంకుతాను తిరుగుతాను. ఇక గసంటే నేను అన్నట్టు కాదు పాపం, నేను కుక్క అంటలేను, ఊర్లలో మన వాళ్ళు మన తాతలు మన అమ్మలు అనుకోరా, ఇక గసంటలు ఉజరాలు తిరిగి తిరిగిపోతారు. ఆ మూలికం లేదు, బొక్క లేదు, ముక్క లేదు, మందు మాత్రం వేస్తాను, ఆయన సోయి లేకుండా పంటారు. గిళ్ళక మనం ఓట్లేసేదక్క, దయించుండి అన్నన్ను అసెంబ్లీకి పంపనిదక్క. మాకు కూడా ఒక గుండె ధైర్యం వచ్చింది, మేము మాలాంటలం కూడా మొన్న ఓడిపోయినాం కదా, మాకు కూడా రాజేంద్ర అన్న గెలుపుతోని మాకొక ధైర్యం వచ్చింది. ఈ గెలుపు ఈ హుజరాబాద్ ప్రజల ధైర్యాన్ని మా చొప్పదండికో ఇంకో నియోజకవర్గానికో తప్పగా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారని, 2023లో బీజేపీ అధికారంలోకి వస్తే మేమందరం కూడా ప్రజల పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఏవైతే కల్వకుంట్ల దయ వల్ల అహంకారం వల్ల ఇవల్ల దూరమైనమో అవన్నిటి కోసం కూడా పనిచేసే అవకాశం మాకు ఇస్తారని కూడా మాలాంటోళ్లకు ఒక ధైర్యం మాత్రం వచ్చిందక్క. మీరందరూ కూడా ఎందరినో చూసిండ్రు, రాజేందర్ అన్న లాంటి వ్యక్తి మాత్రము నేను దగ్గర నుండి చూస్తున్నా కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు కడుపులో దాచుకుంటారని, ఇక 2 రోజులు పరీక్ష,
వాళ్ళే ఓడిపోతారు కానీ మీరు తప్పకుండా అన్నని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. హరీష్ అన్న బాగా మాట్లాడుతాడట. ఇంతకుముందు నేను రాజ్ న్యూస్ లో డిబేట్ లో కూర్చున్నా, పాపము ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం, ఆయన పాపం ఎక్కడో నోరు జారిందట. మంచికి చెడుకు రాజేందర్ అన్న నేను కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం, కలిసి ఉన్నోళ్లను ఇలా వేరు చేసిండు మా మామ. కానీ ఎన్నడున్నా రాజేంద్రన్ అసెంబ్లీకి రావాలి, మేము మళ్ళీ సీక్రెట్ గా మాట్లాడుకోవాలి, మా మామని రాజకీయంగా బొంద పెట్టాలనుకున్నాడట. కాబట్టి హరీష్ అన్న థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా సల్లబడ్డావు. తప్పకుండా రాజేందర్ అన్న హుజరాబాద్ ప్రజలు పంపిస్తారు. నువ్వు కూడా రేపో మా అపో మా బాట పడతావు, తప్పకుండా మా బాట కత్తావు. ముమ్మాటికి ఉద్యమకారుల వైపే నీతిగల బిడ్డల్నే బతికిస్తారు. మేమంతా తులసి ముక్క లాంటోళ్ళం, మీరంతా గంజాయి వనం లాంటోళ్ళు, అది మాకు వడదు. మరొకసారి మీ అందరికి పేరు పేరు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై కమలాపువ్వు గుర్తుకే, కమలాపువ్వు గుర్తుకే, జై బీజేపీ. థ్యాంక్ యూ అన్నా.